हाय फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स वीडियो एंटे चाल मंदी हेयर ऊड़पोतुंदनि चेप्पेसि बाधपड़ुतू उंटारु अलांटि वाळ्ळु लेडीस अयिना जेंट्स अयिना सरे ई चिन्न टिप ट्राई चेयंडि निजंगा ई ट्रिप ट्राई चेस्ते జుట్టు ఊడిపోతుంది అని చెప్పేసి ఎవ్వరూ చెప్పారనమాట. నిజంగా చాలా చాలా షాక్ అవుతారు మీరైతే కనుక ఇది చూసినట్లయితే. 100% మీకు మంచి రిజల్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే హెయిర్ బాగా పెరగాలి నల్లగా పెరగాలి అని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అద్భుతమైన రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అలాగే మనం ఇందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా న్యాచురల్ అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు. చాలామంది హెయిర్ గ్రోత్ అవ్వాలని చెప్పేసి బయట అవి కొనుక్కొని వాడుతూ ఉంటారు. దానివల్ల హెయిర్ అనేది బాగా ఊడిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలా అవ్వకూడదు అనుకుంటే కనుక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనం హెయిర్కి ప్యాక్ వేసుకుంటేనే అప్పుడు హెయిర్ అనేది ఆరోగ్యంగా చక్కగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మీరు ఈ వీడియో కోసం ఏం చేస్తారంటే ఈ ప్యాక్ గురించి మందార ఆకుల్ని ఒక 15 నుంచి 20 వరకు తీసుకోండి. శుభ్రంగా కడిగి తీసుకోవాలి. మందార ఆకులు అనేవి నిజంగా హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయన్నమాట. మన హెయిర్ అనేది ఒక్క వెంట్రుకు కూడా ఊడిపోకుండా చక్కగా నల్లగా ఒత్తుగా పెరిగేల చేయడానికి మనకి మందార ఆకులు చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి. అలాగే హెయిర్ అనేది చక్కగా సిల్కీగా పెరిగేలా చేయడానికి కూడా మనకి చాలా అద్భుతంగా అయితే కనుక మనకి మందార ఆకులు బాగా ఉపయోగపడతాయి. అలాగే ఏంటంటే హెయిర్ అనేది మందంగా ఉండడానికి, నల్లగా పెరగడానికి, అలాగే చుండ్రుని పోగొట్టడానికి కూడా మనకి మందార ఆకులు చాలా అద్భుతంగా పనిచేస్తాయి అన్నమాట. చుండ్రు కూడా పోతుంది. అలాగే ఏంటంటే హెయిర్లో ఉన్న అన్ని రకాల సమస్యలను కూడా మనం పోగొట్టుకొని జుట్టు అనేది చక్కగా స్ట్రాంగ్గా అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. బలహీనంగా ఉన్న హెయిర్ని కూడా చక్కగా స్ట్రాంగ్గా చేస్తుంది అన్నమాట మందార ఆకులు అనేవి. కాబట్టి న్యాచురల్ కాబట్టి మందార ఆకులు మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు. ఇప్పుడు వీటిని మీరు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా తర్వాత వీటిని ఏం చేస్తారంటే మిక్సీ జార్లోకి మనం ఏవైతే కట్ చేసుకున్నామో ఆ మందార ఆకులను వేసేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా వేసేసుకోండి. అలాగే నెక్స్ట్ మనకు కావాల్సిన ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి ఉల్లిపాయ అన్నమాట. ఉల్లిపాయ ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని ఈ విధంగా పైన ఉన్న తొక్కను తీసేసి నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ కూడా చాలా చాలా మంచి రిజల్ట్ అయితే కనుక మన హెయిర్కి ఇస్తుంది అన్నమాట. హెయిర్లో ఉన్న ప్రతి సమస్యని పోగొడుతుంది, జుట్టు బాగా ఊడిపోతుంది అన్న వాళ్ళకి ఉల్లిపాయను యూజ్ చేయడం వల్ల ఒక్క వెంట్రుకు కూడా ఊడదు, జుట్టు అనేది చాలా చాలా నల్లగా పెరుగుతుంది, అలాగే ఏంటంటే చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది అన్నమాట. అలాగే ముఖ్యంగా డాండ్రఫ్ను కూడా పోగొడుతుంది. చాలామందికి హెయిర్లో డాండ్రఫ్ ఉందని చెప్పేసి కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా యూజ్ చేయడం వల్ల డాండ్రఫ్ కూడా పూర్తిగా పోగొట్టుకోవచ్చు. అలాగే ఏంటంటే హెయిర్ అనేది మంచిగా పెరుగుతుంది అన్నమాట. అన్ని రకాల హెయిర్ సమస్యలను కూడా పోగొట్టడానికి మనకి ఉల్లిపాయ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మీరు ఉల్లిపాయలను కూడా ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మిక్సీ వేసుకోండి. మినిమం 1 లేదా 2 స్పూన్ల వరకు పెరుగు కానీ లేదనుకుంటే నార్మల్ వాటర్తో అయినా సరే కలిపి చక్క బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మెత్తడి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. మీకు ఒకవేళ ఇలా పేస్ట్ని అప్లై చేసుకుంటే మళ్ళీ వాష్ చేసుకోవడానికి మాకు ఇబ్బంది అవుతుంది లేదంటే స్మెల్ వస్తుంది ఉల్లిపాయ అని చెప్పేసి అనుకుంటే కనుక మీరు ఫిల్టర్ చేసుకోండి. అంటే దాన్ని ఒక క్లాత్లో వేసేసుకొని జ్యూస్ని తీసుకోవచ్చు అన్నమాట. జ్యూస్ తీసుకున్నా పర్లేదు, లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్గా మీరు అప్లై చేసుకున్నా సరే పర్లేదు. మీకు ఏ పద్ధతి ఇష్టమే అనుకుంటే ఆ పద్ధతి ఫాలో అవ్వండి. ఫిల్టర్ చేసుకున్నా పర్లేదు, పేస్ట్ అప్లై చేసుకున్నా పర్లేదు. ఈ విధంగా ఒక చిన్న గిన్నెలోకి అయితే కనుక మనం తయారు చేసుకున్న ఈ పేస్ట్ని అయితే కనుక తీసేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ప్యాక్ అనేది మీరు వారంలో కనీసం ఒక్కసారైనా సరే ట్రై చేయండి. ఎందుకంటే చాలామంది రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాము, అంటే కాలుష్యం వల్ల కానీ దుమ్ముదులు వల్ల హెయిర్ అనేది పాడైపోతూ ఉంటుందన్నమాట, వీక్ అయిపోద్ది, తెల్లబడుతూ ఉంటుంది. కాబట్టి అలా అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్తో తయారు చేసుకొని యూజ్ చేస్తే హెయిర్కి చాలా మంచిది. తర్వాత ఈ విధంగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత 1 లేదా 2 క్యాప్సిల్స్ విటమిన్ ఈ ఆయిల్ని యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ ఆయిల్ కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. హెయిర్ అనేది చక్కగా నల్లగా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేయడానికి
మనకి చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక విటమిన్ ఈ ఆయిల్ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా మన ప్యాక్ అయితే కనుక రెడీ అయిపోయింది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే కనుక పాయిల్ పాయిల్ విడదీస్తూ జుట్టు మొత్తానికి కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసుకొని మినిమం 2 అవర్స్ ఉంచుకొని 2 అవర్స్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయండి. ఇలా మీరు వారానికి కనీసం ఒక్కసారైనా సరే చేసినట్లయితే 100% మీ జుట్టులో ఉన్న ప్రతి సమస్యను మీరు పోగొట్టుకోవచ్చు. చాలామంది జుట్టు ఊడిపోతుందని చెప్పేసి బాధపడే వాళ్ళు మినిమం దీన్ని యూజ్ చేసిన తర్వాత 3 మంత్స్లోనే మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది, ఒక్క వెంట్రుకు కూడా ఊడదనమాట, చక్కగా నల్లగా కూడా జుట్టు పెరుగుతుందనమాట. డాండ్రఫ్ కానీ తర్వాత జిడ్డు వీటిలన్నింటిని కూడా పోగొట్టుకోవచ్చు కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ఓకే అండి, చూస్తారు కదా చాలా సింపుల్గా ఉంది కదా టిప్, కాబట్టి తప్పకుండా లేట్ చేయకుండా యూజ్ చేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.